ఇబ్బందులు పడకుండా రైస్ దాని గురించి వాడుకోమని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని సార్. ఈ 1000 రూపాయలు మీకు పనికి వస్తుందా? మీరు దేవుళ్ళకి సహాయం చేసినట్టా లేదా జగన్ సార్ చేసినట్టే సార్? మహానుభావుడు ఆర్థిక పరిస్థితి చంద్రబాబు అప్పు చేసి వెళ్ళిపోయాడు 3 లక్షల కోట్లు, అయినా కానీ మనకు దేవుళ్ళంటే వాడు ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఫోటో పెట్టుకోండి, సరేనా? ఏంది ఎవరు డబ్బులు దేనికి ఇస్తున్నాడు? జాగ్రత్త అన్న, మన కోసం రాత్రి రోజులు నిద్ర లేకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని బియ్యము కందిపప్పు డబ్బులు అన్నీ ఇస్తున్నాడు. మిమ్మల్ని అడిగి మనం కూడా జాగ్రత్త ఉండాలా లేదా? బయట రావచ్చు. దానికి అందరికీ మాస్కులు శానిటైజర్లు అన్ని బియ్యం అన్నీ పంపిస్తాం, సరేనా? ఒకటి పేరు ఇబ్బందులు పడకుండా రైస్ దాని గురించి వాడుకోమని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని. ఈ 1000 రూపాయలు మీకు పనికి వస్తుందా? మీరు దేవుళ్ళకి సహాయం చేసినట్టా లేదా జగన్? మహానుభావుడు ఆర్థిక పరిస్థితి చంద్రబాబు అప్పు చేసి వెళ్ళిపోయాడు 3 లక్షల కోట్లు, అయినా కానీ మనకు దేవుళ్ళంటే వాడు ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఫోటో పెట్టుకోండి, సరేనా? ఏంది ఎవరు డబ్బులు దేనికి ఇస్తున్నాడు? ఉంటున్నారా? జాగ్రత్త అన్న, మన కోసం రాత్రి రోజులు నిద్ర లేకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని బియ్యము కందిపప్పు డబ్బులు అన్నీ ఇస్తున్నాడు. మిమ్మల్ని అడిగి మనం కూడా జాగ్రత్త ఉండాలా లేదా? బయట రావచ్చు. దానికి అందరికీ మాస్కులు శానిటైజర్లు అన్ని బియ్యం అన్ని పంపిస్తాం, సరేనా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.